ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రాజధానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అధికారులకు ఇమీడియట్ గా వేగవంతంగా పాలన ప్రారంభించే దిశగా అక్కడ ఏర్పాట్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. సెక్రటేరియట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దాని మీద, అలాగే మంత్రులు ఉండాల్సిన స్థలాలకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి అన్ని ప్రభుత్వ భవనాలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఇదే టైంలో పాలనకు సంబంధించి ఒక ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు అర్థమవుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు, ఇదే టైంలో 20వ తారీఖు లోపే ఈ హైపవర్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో, అంటే జీఎన్ రావు కమిటీకి సంబంధించి, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికను, రెండింటిని ఇప్పటికే 2 సార్లు భేటీ అయ్యారు, 3వ సారి కూడా భేటీ అవుతున్నారు. 13వ తేదీని 3 సార్లు భేటీ అయిపోయిన తర్వాత 20వ తారీఖు లోపే ఒక స్పష్టమైన నివేదికను జగన్ గారు ముందుంచబోతుంది హైపవర్ కమిటీ. ఆ నివేదిక ఆధారంగా ఇమీడియట్ గా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి 2 రోజులు ప్రతిపక్షాలు వాదనలు విన్న తర్వాత 2వ రోజు ఖచ్చితంగా అమరావతికి సంబంధించి, రైతులకు సంబంధించి ఏం చేస్తారనే దాని మీద క్లారిటీ ఇస్తారు. అదే టైంలో విశాఖ నుంచి ఎప్పుడు పరిపాలన ప్రారంభం కాబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. 29వ తేదీకి ఇందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ముందు చెప్పినట్టుగానే 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కర్నూలు, అలాగే అమరావతి, అలాగే విశాఖపట్నం. అయితే ఈ నివేదికల్లో రకరకాల మార్పులు వచ్చినాయి కాబట్టి 4 రీజియన్లుగా విభజించాలని, 6 రీజియన్లుగా విభజించాలని, అలాగే హైకోర్టు బెంచ్ల ఏర్పాటు, అలాగే మినీ అసెంబ్లీల ఏర్పాటు, మినీ సచివాలయాల ఏర్పాటు, ఇవన్నిటి మీద కూడా అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్గా 29 నుంచే పాలన ప్రారంభం కాబోతుంది. అంటే 1వ తేదీ వచ్చేసరికి కంప్లీట్గా అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే విశాఖపట్నం నుంచి పాలన జరుగుతుంది అనే ఉద్దేశంలో ఉండాలనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఆచరణలోకి వస్తుంది, దీనివైపు దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఎలాంటి వ్యతిరేకతలు వస్తాయి అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.